ట్రిపుల్ ఆర్ చిత్రంలోనే కాదు మేమిద్దరం బయట కూడా మంచి ఫ్రెండ్స్ అంటున్నారు రామ్ చరణ్. తండ్రి కాబోతున్న విషయాన్ని మొదట ఎన్టీఆర్ కు ఫోన్ చేసి చెప్పినట్లు తెలిపారు. గుడ్ మార్నింగ్ అమెరికా కార్యక్రమంలో రామ్ చరణ్ నోట వచ్చిన ఈ మాట మెగా నందమూరి అభిమానుల్లో జోష్ నింపింది. తాను తండ్రి కాబోతున్న విషయాన్ని మొట్టమొదటిగా తన బెస్ట్ ఫ్రెండ్ తారక్ తోనే చెప్పానని అన్నాడు మెగాస్టార్ తనయుడు రామ్ చరణ్. ముందు అమ్మా నాన్నలకు చెప్పా, తర్వాత మాత్రం ఎన్టీఆర్ తోనే చెప్పా. మా జీవితంలో మరో వ్యక్తిని ఆహ్వానిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పాడు. అమెరికన్ టాక్ షోలో గుడ్ మార్నింగ్ అమెరికాలో మాట్లాడుతూ కుటుంబ విషయాలు పంచుకున్నాడు రామ్ చరణ్. తండ్రి కాబోతున్నారు కదా, ఆ ఫీలింగ్ ఎలా అనిపిస్తుందని అడగ్గా, అదొక అందమైన అనుభూతి. నేను నా భార్య జీవితాన్ని కొత్త కోణంలో చూడడం ప్రారంభించాం. ఇంతవరకు ఉపాసనకు అంతగా దొరికేవాడిని కాదు, కానీ ఇప్పుడు తప్పడం లేదని సరదాగా బదులిచ్చాడు. రామ్ చరణ్ తారక్ చాలా మంచి స్నేహితులు, ఎక్కడికైనా కలిసే వెళ్తుంటారు. అలాగే ఇరు కుటుంబాలు తరచుగా కలుస్తుంటాయి కూడా. తారక్ పిల్లలతో ఆడుకోవడం చాలా ఇష్టమని బోలెడు సందర్భాలలో రామ్ చరణ్ స్వయంగా చెప్పాడు. మరోవైపు రామ్ చరణ్ టాక్ షోలో పాల్గొనడం గురించి మెగాస్టార్ చిరంజీవి ఉబ్బి తబ్బిపోయారు. రాజమౌళి ఆలోచనలో పుట్టిన ఒక అందమైన ఐడియా ఇప్పుడు విజన్ గా మారి ప్రపంచాన్ని చుట్టేస్తుందని కొడుకును ఆకాశానికి ఎత్తేశారు. ఇండియన్ సినిమా గర్వించదగ్గ క్షణం ఇది అంటూ ట్వీట్ చేశారు. ఇప్పుడు ఈ ట్వీట్ వైరల్ అవుతుంది.